నమస్కారం, జెపినుస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడ గ్రామంలో ఎస్టీ కాలనీలో మైల దొరస్వామి తన సొంత నిధులతో 90 కుటుంబాలకు ఒక నెలకు సరిపడ 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైల దొరస్వామి నాగయ్య మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయాలని ఎప్పటి నుంచో కోరిక, లాక్డౌన్ సందర్భంగా ఆ కోరిక నెరవేరిందని, ఈ కాలానికి అనుగుణంగా కాలనీ వాసులకు నాగరికంగా వెనుకబడి ఉన్నారని, ఈ కాలనీ దత్తత తీసుకుని నాగరికత అభివృద్ధి చేయడమే మా ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు. కరటంపాడు సాతనపల్లి గ్రామం, అది కరటంపాడు దగ్గర, అంటే ఒకే పంచాయతీ అంతా కలిసి. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పేదలకి ఖచ్చితంగా సేవ చేయాలని నాకు కోరుకున్నది. అందుకని అందరూ ఏదేదో ఇస్తున్నారు, కూరగాయల పొరగల కాకుండా స్పెషల్గా ఏదైనా 4 రోజులు వాళ్ళకి ఉపయోగపడే సామాన్ ఇవ్వాలని. ఈ ఇంట్లో ఈ పప్పు దినుసులు ఇట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి 10 రూపాయలు ఒకవేళ అన్నం వండుకున్నా కూడా పచ్చడి దంచుకోవడానికి 10 రూపాయలు చింతపండు కావాలి, ఇలాంటివన్నీ ఇచ్చి ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. మొదటి నుంచి నాకు ఒక కోరిక ఖచ్చితంగా లేబర్కి హెల్ప్ చేయాలని. అంటే రేపు ఒకవేళ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా చేసినా కూడా రాకపోయినా కూడా ఈ గ్రామాన్ని మొత్తాన్ని దత్తు తీసుకుందని కోరిక ఉంది నాకు. మొదటి నుంచి అది తీసుకుని వీళ్ళందరూ నాగరికంగా డెవలప్ చేయాలని నా కోరిక మొదటి నుంచి. అది ఏదన్నా అవకాశం వస్తే వాళ్ళని ఒక విధంగా అందరం కలిసి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు, అందరితో మాట్లాడుకుని తల 10 రూపాయలు హెల్ప్ చేసుకుని వాళ్ళకి గుడ్డలు కానీ గిడ్డలు కానీ ఇట్లా తీసి ప్రతి నెల వాళ్ళు సమ్మర్ పూసుకోవటం కానీ క్రాపులు చేయించుకోవటం కానీ అది ఆ శుద్ధి లేదు మొదటి నుంచి. వీళ్ళకి నిజంగా వాళ్ళ నాగరికులు చేయాలని నాకు మంచి కోరిక ఉంది, ఖచ్చితంగా చేయాలని కూడా కోరిక ఉంది, చేస్తాను కూడా. ఈరోజు నా పేరు జ్యోతి గిరిధర్ రావు అండి. నేను మాజీ చీఫ్ పోర్ట్ అడ్మినిస్ట్రేటర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ కరోనా వచ్చి 4 నెలలు దాటిపోయింది. మా సాతనపల్లి తరఫున మేము చేయగలిగింది చేస్తూనే ఉన్నాము. ఈరోజు దొరస్వామి తరఫున, మైల దొరస్వామి గారి తరఫున మన ఎస్టీ కాలనీ ప్రజలకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయం చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ చేయాలి. ఒక మానవ సేవే మాధవ సేవ అంటారు కదా మన తెలుగులో. మనకు ఉన్నంత వరకు, అంటే మనకు ఉన్నంత ఖర్చు పెట్టమని కాదు, 10 రూపాయలు ఉంటే 5 పైసలు ఖర్చు పెడితే అది మానవతానికి దృక్పథం. ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలా. తర్వాత కాలనీ వాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా మహమ్మారి, జాగ్రత్తగా ఉండాలి. మీరు సోషల్ డిస్టెన్సింగ్ అని ఇంగ్లీష్ అంటారు, అది మెయింటైన్ చేసుకుంటా, మాస్క్లు వాడతా. తర్వాత సాధ్యంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పనులు చేసుకోవాలా. ఆత్మకూరు మండలం కట్టంపాడు గ్రామంలో ఇక్కడ ఈ మైల దొరస్వామి ఆయన సొంత డబ్బులతో దాదాపు 40-50 వేల రూపాయలతో ఇక్కడ 3 నెలల నుంచి లాక్డౌన్ అయ్యి ఇక్కడున్న ఎస్టీ కాలనీలో ఉన్న పేదోళ్ళకి ఈ పేదోళ్ళని గుర్తించి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఏ పని కూడా లేదు వాళ్ళకి, ఈ లాక్డౌన్లో ఇంట్లో నుంచి బయటకు పోయే పరిస్థితి లేదు, చాలా భయంకరంగా భయపడి వీళ్ళు ఉంటున్నారు కాబట్టి, దొరస్వామి ఆయన సొంత డబ్బులతోనే ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలని, ఆయన వస్తువులను ఇవ్వాలా ఇచ్చేదానికి ఆయన ముందుకొచ్చి ఆయన వాళ్ళందరికి కూడా సాయం చేసేదానికి ముందుకొచ్చాడు. అట్టే ఈయనకి ఇంకా కూడా ఇక్కడ ఇటువంటి కాలనీ పేదలను గుర్తించి అందరూ కూడా ఇటువంటి సాయం చేయాలా. మైల దొరస్వామి చేసిన పని చిన్న విషయం కాదు. ఇది 40-50 వేల రూపాయలు వస్తువులు ఈ కాలనీకి ఇచ్చేదానికి ఆయన ముందుకొచ్చినందుకు నేను కేవీపీఎస్గా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.